హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? సో ఈరోజు నేను రవ్వతో ఒక రెసిపీ చేస్తున్నాను. సో దీనికని రోస్టెడ్ రవ్వ తీసుకున్నాను. సో ఇక్కడ మనము పొటాటో ఇలా తురిమి పెట్టానన్నమాట. బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి మనం ఇక్కడ టొమాటో, తర్వాత చిల్లీ, తర్వాత ఆనియన్స్ అంతా కట్ చేసి పెట్టుకున్నాం అన్నమాట. సో ఇవి కూడా మిక్స్ చేసుకోవాలి బాగా. దీంట్లోకి కొద్దిగా వాటర్ కూడా కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్, డ్రై జింజర్ పౌడర్ అంతా వేసి బాగా మిక్స్ చేయాలి. అలాగే కొద్దిగా బేకింగ్ పౌడర్. ఓకే, సో ఇవన్నీ వేసి మనము బాగా మిక్స్ చేసి కలపాలి. సో దీంట్లో కొద్దిగా చిల్లీ పౌడర్ వేస్తున్నాను. సో ఇవన్నీ వేసి మనము ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలన్నమాట. సో అప్పటికి మనకి ఇది మిక్సర్ కొద్దిగా బాగా పొంగుతుంది. కొద్దిగా నానుతుంది అన్నమాట. కొద్దిగా బాగా మిక్స్ చేసి మనం ఒక 20 మినిట్స్ పక్కన పెడదాం. దీంట్లోకి కొరియాండర్ లీవ్స్ కూడా కలుపుతున్నాను. కూడా మిక్స్ చేసి పక్కన పెట్టేసి సో ఇక్కడ వాటర్ హీట్ అయిపోయింది. దీంట్లోకి సో ఇక్కడ పాత్రకి ఇదంతా ఆయిల్ పోసి పెట్టాను. సో ఇప్పుడు ఇది దీంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా ఆయిల్ అంతా పోసి దీంట్లో పెట్టాను. దీన్ని ఇక్కడ దీంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఇలా పెట్టేసాను. సో ఇది ఒక 10 మినిట్స్కి మనకి రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు ఆయనకి పెట్టి చూస్తే కాకులేదు కాబట్టి ఆయిల్. సో ఇది ఇప్పుడు మనకి అన్ని సైడ్స్ ఇలా సో ఇప్పుడు మనము ఇది ఇక్కడ ఆయిల్ పెట్టాము. సో దీంట్లో మనము ఫ్రై చేసుకోవాలన్నమాట.
ఇలా మన క్రిస్పీ రెడీ అయిపోయింది. మనకి ఇది చాలా టేస్ట్గా ఉంది, మీరు ట్రై చేయండి.